నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ 6 గ్యారంటీ స్కీమ్ ని ప్రకటించి అధికారంలోకి వచ్చింది. అందులో ఒకటి మహాలక్ష్మి పథకం. ఎస్, రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఈ 6 గ్యారంటీల్లో ముందుగా అందరూ ఎక్కువగా మాట్లాడుకుంది మహాలక్ష్మి గురించే. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే నడుస్తుంది ఈ మహాలక్ష్మి పథకాన్ని ఎప్పుడు అమలు చేయబోతున్నారా అని. ఎందుకంటే ప్రతి మహిళ అకౌంట్లోకి నేరుగా 2500 రూపాయలు వేస్తామని చెప్పి ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా చెప్పారు. ఇదే మహాలక్ష్మిలో భాగంగా ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం మొదలైపోయింది. 500కే గ్యాస్ సిలిండర్ అన్న హామీ కూడా ప్రస్తుతం ఉంది. సో ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది ప్రస్తుతం టాపిక్, వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. కేశవ్ గారు నమస్తే అండి. నమస్తే గౌతమ్. సార్, ఎంత చర్చకు దారితీస్తుందో, ఇప్పుడు అంత ఉత్కంఠకు దారితీస్తుంది ఎప్పుడెప్పుడు అమలు చేయబోతున్నారని. సార్, అసలు ఈ మహాలక్ష్మి పథకంలో ఏమేమి ఉన్నాయి? అంటే 6 గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం అనేది ఒక కీలకమైనటువంటి పథకం. అందులో 3 ప్రధానమైనటువంటి అంశాలని మేళవించి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. అందులో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. సో అది ఇమ్మీడియట్గా అమలు చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. December 9th సోనియా గాంధీ పుట్టినరోజు నుంచి కూడా ప్రారంభించారు. 0 టికెట్ ఇస్తారు. 0 టికెట్ ఇవ్వడం ద్వారా కౌంటింగ్ అయితే జరుగుతుంది. ఉచితం అంటే ఫ్రీ కాదు. ఆల్రెడీ మన ఆర్టీసీ MD చెప్పేశారు, దానికి సంబంధించి పేమెంట్ గవర్నమెంట్ చేస్తుంది. అదొకటి. రెండోది ఇంకొకటి కీలకమైనటువంటి అంశం, ఇందులో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ఆ గ్యాస్ సిలిండర్ పంపిణీ బహుశా January 1st అనేటువంటి చర్చ అయితే ప్రభుత్వ వర్గాల్లో జరుగుతుంది. వీలైనంత త్వరగా, ఆల్రెడీ వీళ్ళు ఒక 100 రోజుల ప్రణాళిక అనేటువంటి మాట చెప్తున్నారు. 100 రోజుల్లో వీటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తాం అనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి January 1st సంక్రాంతి పండగ, రాబోయేటువంటి అకేషన్స్, కాబట్టి ఈ అకేషన్స్ని బట్టి చూస్తే బహుశా January 1st ప్రారంభించడానికి అవకాశం ఉన్నటువంటి స్కీమ్ లాగా అది కనిపిస్తుంది. ఇందులో ఇంకొకటి ముఖ్యమైనటువంటిది క్యాష్ డిస్బర్స్మెంట్, అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్ ఉంటుంది కదా, ఆ విధంగా DBT కిందకు వచ్చేటువంటి పథకం. అర్హులైన పేద మహిళలకి 2500 రూపాయలు నెలకి పెన్షన్ ఎలా అయితే చెల్లిస్తున్నారో అట్లా వాళ్ళకి భృతి చెల్లించేటువంటి కార్యక్రమం ఇందులో ఉంది. అంటే పెన్షన్తో పాటు ఇది కూడా ఉంటుంది. పెన్షన్ వేరు, పెన్షన్గా వచ్చిన వారికి ఇది రాదు, కానీ పెన్షన్తో సంబంధం లేదు. ఎందుకంటే ఏజ్ లిమిట్ ఇది 18-55, 18 ఏళ్ళ నుంచి 55 సంవత్సరాలు లిమిట్ పెట్టారు. 55 సంవత్సరాలు పైబడిన వరకు ఆల్రెడీ పెన్షన్ ఇస్తున్నారు. 55 సంవత్సరాల లోపల ఉండి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి ఆర్థికంగా కనుక వాళ్ళ పరిస్థితులు దారిద్ర రేఖ దిగువనాలా లేదా గవర్నమెంట్ పెట్టినటువంటి స్లాబ్ రేటు యాన్యువల్ ఇన్కమ్ విషయంలో 3 లక్షల రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి మహిళలకి ఈ స్కీమ్ అప్లై చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఈ 2500ని తీసుకోవాలంటే, అంటే అర్హత రావాలి అంటే ఎవరెవరు అర్హులు, ఆ క్రైటీరియా ఏంటి సార్? అసలు వాస్తవానికి దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక 12 రిక్వైర్మెంట్స్ని అనౌన్స్ చేసింది ఆల్రెడీ. అంటే ఆఫీసర్స్కి అయితే మండల లెవెల్లో ఉన్నటువంటి అధికారులకి సర్క్యులర్ పంపించారు. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటంటే దానికి కావాల్సినటువంటి వర్క్ మొదలు పెట్టేశారు. ఈ స్కీమ్ని జనవరిలో నుంచి మొదలు పెట్టాలి అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి అంటే January 1st January 15th అనేది మనం అప్పుడే చెప్పలేకపోం, కానీ జనవరిలో మొదలు పెట్టాలి. అందులో 12 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ 12 రిక్వైర్మెంట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఒకటి, వైఫ్ ఆధార్ కార్డు, హస్బెండ్ ఆధార్ కార్డు, ఇద్దరు ఆధార్ కార్డులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రెండోది ఏజ్ లిమిట్, అందులో మనం ఆల్రెడీ అనుకున్నాం 18 నుంచి 55 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆధార్ కార్డులు ఇవ్వడం ద్వారా వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అప్లికేషన్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఒకసారి చూద్దాం. వైట్ రేషన్ కార్డు, వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండండి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులని క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత ఓటర్ ఐడి కార్డు, అది ఆప్షనల్. ఆ ఓటర్ ఐడి కార్డు కూడా ఉంటే సబ్మిట్ చేయాలి. తర్వాత కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు. గ్యాస్ బిల్లు కూడా ఇక్కడ ఆప్షనల్, ఎందుకంటే గ్యాస్ బిల్లుని 500 రూపాయల స్కీమ్లో అప్లై చేస్తున్నారు కాబట్టి అక్కడ తీసుకుంటారు. ఇక్కడ గ్యాస్ బిల్లు ఉంటే గ్యాస్ బిల్లు కూడా తీసుకుంటారు. ఇంకోటి బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి, ఇన్కమ్ సర్టిఫికేట్, ఏరియా మండల ఆఫీసర్ నుంచి తీసుకునేటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ అంటే ఇక్కడ మహిళకి, గృహిణికి మామూలుగా ఇన్కమ్ అంటే, అందుకే కదా వైఫ్ ఆధార్ కార్డు, హస్బెండ్ ఆధార్ కార్డు రెండు అటాచ్ చేశారు కదా. కాబట్టి ఇప్పుడు టోటల్ హోల్ వాల్యూ ఆఫ్ ద ఫ్యామిలీ, అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎంత ఎర్న్ చేస్తున్నారనే దాని మీద ఆదాయాన్ని బట్టి ఇక్కడ అంచనాలు వేసేటువంటి అవకాశం ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇందులో భాగం చేశారు. అది వర్తించేటువంటి వాళ్ళకి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు అయితే కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, అదర్ క్యాస్ట్కి అవసరం లేకపోవచ్చు. ఇక వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. ఇవి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ వెళ్తుంది, దాని మీద ప్రొసీజర్ మొదలవుతుంది అనమాట. ఆ ప్రొసీజర్లో భాగంగా గవర్నమెంట్ అఫీషియల్స్ పెట్టబోయేటువంటి గైడ్లైన్స్కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అసలు
ఈ స్కీమ్ని అనౌన్స్ చేసినటువంటి సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ కొంత క్లారిటీ ఇచ్చింది. అంటే ఎవరెవరు అర్హులు అవుతారనే దానికి సంబంధించి ఇంపార్టెంట్, కంపల్సరీ రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ అయి ఉండాలి, తెలంగాణ పౌరుడు అయి ఉండాలి. తెలంగాణ పౌరుడు అంటే మళ్ళీ ఎవరు అనేటువంటి చర్చకు కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అది చెప్పండి, కనీసం 6 నెలల పాటు తెలంగాణలో ఉండి తెలంగాణ రాష్ట్రంలోనే ఉండాలని భావిస్తూ వాళ్ళు కనుక ఇక్కడ ఆధార్ కార్డు, ఇక్కడికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్, ముఖ్యంగా అడ్రస్ ప్రూఫ్ కనుక ఇక్కడ కలిగి ఉన్న వాళ్ళైతే వాళ్ళు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఓటర్ ఐడి కార్డు ఉన్నా, రేషన్ కార్డు ఉన్నా, ఆధార్ కార్డు ఉన్నా కానీ ఇక్కడ అడ్రస్తో ఉన్న వాటికైతే ఈ స్కీమ్లో అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఏజ్ వైజ్గా మనం ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి ఏజ్ దానిపైన ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. ఇన్కమ్ విషయంలో ఏంటంటే 3 లక్షల రూపాయలు మించని కుటుంబాలకు దీన్ని వర్తింపజేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మనం తలసరి ఆదాయం ఏమో యావరేజ్ తెలంగాణ స్టేట్ తలసరి ఆదాయం 3.5 లక్షల రూపాయల కింద చెప్తున్నాము. ఓకే, ఇక్కడ 3 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది ఇది అని చెప్పాను. అంటే అది కూడా అంచనా చూడండి, 1,50,00,000 మంది మహిళలు దీనికి ఎలిజిబుల్ అవుతారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది. 1,50,00,000 మంది 3 లక్షల రూపాయల ఆదాయం ఉన్నటువంటి మహిళలు లేదా కుటుంబాలు ఉన్నాయి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో అనేది చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. కాబట్టి ఆదాయం విషయంలో అది క్లారిటీ. ఇక కమ్యూనిటీస్ పరంగా అయితే మనం ఆల్రెడీ చెప్పాం, ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ వర్గాలకి, మైనారిటీస్ లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి మాత్రం కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి ఉండేటువంటి ఎలిజిబిలిటీస్ ప్రకారం ముందు ప్రాధాన్యం వాళ్ళకి ఇస్తారు, తర్వాత అదర్ కమ్యూనిటీస్ కూడా యాడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ పరంగా ఇద్దరి ఆదాయాన్ని కూడా గణించేటువంటి అవకాశం ఉంటుంది. దాని పరంగా 3 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవాళ్ళు అర్హులు అవుతారు. ఇంకా మహిళ ఆ కుటుంబాన్ని మహిళ లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి, అంటే పురుషుడికి ఆదాయం ఎంత ఏంటి అనేది కూడా లెక్కలు తీసుకున్నారు కాబట్టి దాన్ని బట్టి క్లారిటీ తీసుకుంటారు. బట్ ఏంటంటే ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి అంశం అయితే ఇది. ఇక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ని సపరేట్గా ట్రీట్ చేస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ బుక్ వాళ్ళ వినియోగానికి సంబంధించినటువంటి వివరాలు ఇస్తే దాని ప్రకారం అక్కడ సబ్సిడీ వర్తింపజేస్తారు. అంటే 500 రూపాయలు, ఇప్పుడు 1,000 రూపాయలు సిలిండర్ అయితే 500 రూపాయలు గవర్నమెంట్ కడుతుంది. కాబట్టి ఆ గ్యాస్ డీటెయిల్స్, డీలర్ డీటెయిల్స్ అవన్నీ కూడా కావాలి కాబట్టి గ్యాస్ బుక్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది స్థూలంగా మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి 2,500 రూపాయలు బెనిఫిట్ పొందాలంటే గవర్నమెంట్ పెట్టిన కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అంశాలు. సార్, ఒక కీలకమైన పాయింట్ కూడా మాట్లాడుకుందాం. చాలామంది మహిళలు కానీ ఈ ఉచిత బస్సు ప్రయాణంపై మనం వెళ్ళి మాట్లాడినప్పుడు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ 2,500 గురించి ఎంత చర్చ జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది మహిళలు రేస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మాకు ఉచిత పథకాలు ఇస్తున్నారు, రేపు పొద్దున మళ్ళీ మా మీదైనా భారం వేసే అవకాశాలు ఉంటాయా అని వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. అది ఖచ్చితంగా ఉంటాయి, లేవని ఎందుకు అనుకోండి. ఇప్పుడు ఉచిత పథకాలు ఎప్పుడైనా కానీ సమాజానికి భారం అయ్యేటువంటి పథకాలే అవుతాయి. అంటే అందరూ కలిసి కట్టినటువంటి పన్నుల సొమ్మునే కొందరికి వాళ్ళ అవసరాలకి అర్హతలను బట్టి వివిధ అంశాలను బేరీజు వేసుకోవడం ద్వారా వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది. అంటే ఇది అందరి బాధ్యతగానే ఉంటుంది కదా. ఒక సమాజం మొత్తం కలిసి 1,000 రూపాయలు ఆదాయం తీసుకొస్తే 10 మందికి 10 రూపాయలు చొప్పున పంచిపెట్టారంటే ఆ 100 రూపాయలు కూడా ఈ 1,000 రూపాయలు తీసుకొచ్చినటువంటి సమాజంలో భాగమే కదా. కాబట్టి ఎప్పుడైనా ఆ భారం ఉంటుంది. కాకపోతే రెవెన్యూ సోర్సెస్ క్రియేట్ చేసినప్పుడు, ప్రభుత్వానికి ఆదాయాల పరిమితి ఇంకా పెరిగినప్పుడు అప్పుడు ఈ భారం ప్రజలపైన పడడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఏం చేయబోతుంది, ఇప్పుడు ఆర్టీసీని మహిళలకి ఉచిత ప్రయాణం చేసినటువంటి నేపథ్యంలో ఆర్టీసీ నుంచి ఇతర ఆదాయ వనరులు ఏ విధంగా సృష్టించుకోబోతోంది ప్రభుత్వం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. గతంలో డిస్కస్ చేసినట్టుగా మల్టీప్లెక్స్ల నిర్మాణం ఆర్టీసీకి ఏంటంటే పెద్ద ఆదాయ వనరు. చాలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆర్టీసీకి సంబంధించిన బస్ స్టాండ్లు కానీ స్థలాలు కానీ చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. వాటిని వాణిజ్య వినియోగానికి చేయాలి అనేటువంటి అంశం ఎప్పటి నుంచో చర్చలో ఉంది. మనం ఆల్రెడీ నిజామాబాద్లో ఒక కేసు చూస్తున్నాం కదా, ఒక మాజీ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ఇది, దాని 9 కోట్లు 10 కోట్లు 20 కోట్లు మొత్తం 40 కోట్లు లెక్క తేలింది కదా ఇప్పుడు కట్టాల్సినటువంటి. కాబట్టి అటువంటి వాటిని సక్రమమైనటువంటి రీతిలో సరైనటువంటి పద్ధతిలో వినియోగం చేస్తే వాటి నుంచి పెరిగేటువంటి ఆదాయం ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని పెద్ద భారంగా అనిపించకపోవచ్చు. అది లేనప్పుడు ఇటు జీతభత్యాలు, మెయింటెనెన్స్ ఇవన్నీ చూస్తూ మళ్ళీ ఈ ఉచిత పథకాలు అమలు చేయాలని ఖచ్చితంగా ప్రభుత్వం పైన అది భారం పడేటువంటి అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. రైట్ సార్, ఓవరాల్గా ఒక మంచి పథకం అని చెప్పొచ్చు. మహిళలకి ఉత్సాహం నింపేటువంటి పథకం ఏదైనా కానీ ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయ వనరులు పెంచేటువంటి మార్గంగా ఇది ఉపయోగపడితే ఇంకా ఎక్కువ ప్రయోజనవంతం అవుతుంది. కేవలం 2,500 రూపాయలు డెలివరీ అంటే వాళ్ళకి మనీ ఆర్డర్ చేసినట్టుగా 2,500 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేయడం వలన వాళ్ళ జీవితాలు వెలిగిపోతాయనో లేదా ఇంకో రకమైనటువంటి అభివృద్ధి సాధిస్తారనో మనం చెప్పడానికి ఆస్కారం లేదు.
అది సక్రమమైనటువంటి రీతిలో వాళ్ళకు కూడా ఉపయోగపడితే అప్పుడు సామాజికంగా వారికి అభ్యున్నతి, వారి ఆదాయ మార్గాలు పెరగడం ద్వారా వారి అభ్యున్నతి పెరుగుతుంది, దానివలన రాష్ట్రానికి కూడా ప్రయోజనం కలుగుతుంది. రైట్ సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ. రైట్, మొత్తంగా అందరూ ఎదురు చూస్తున్న మహాలక్ష్మి పథకం అయితే వచ్చే నెలలోనే ప్రారంభం కాబోతుంది అన్నది కేశవ్ గారి విశ్లేషణ. ప్రధానంగా చూసుకుంటే 2,500 రూపాయలు ఒక మహిళకి వస్తున్నాయంటే ఖచ్చితంగా ఇంటికి కానీ ఆ మహిళకు కానీ ఖచ్చితంగా మేలు చేకూర్చేదని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విధి విధానాలు అయితే ఖరారు చేసిన పరిస్థితి. ఇక రెవెన్యూ విషయానికి వచ్చేస్తే కూడా ప్రభుత్వం అందుకు సంబంధించిన ఇప్పటికే మార్గదర్శకాలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చర్చిస్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే ఒక నెలలోనే ఆ మహాలక్ష్మిని గౌరవించే ఈ మహాలక్ష్మి పథకం అయితే తెలంగాణలో ప్రారంభం కాబోతుంది. థ్యాంక్ యూ.